హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. కొంతకాలం క్రితం ఒక యువకుడు చారిటీ కింగ్ లాగా పోస్ట్ చేస్తూ, ఇన్ఫ్లుయెన్సర్గా మంచి మంచి మాటలు చెప్తూ సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి సూపర్ ఫేమస్ అయిపోయాడు. కానీ ఇప్పుడిప్పుడు అతని గురించి వస్తున్న చీకటి కోణాలన్నీ కూడా మనుషుల్ని భయపెడుతున్నాయి. ఎందుకంటే 420లు, ఫ్రాడ్లు, ఇంకా బ్లాక్మెయిలర్స్ మన మధ్య ఉన్నారు అని చాలామంది ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి హర్ష సాయిని కూడా రెఫర్ చేస్తూ కొన్ని కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు. వీళ్లలో ముఖ్యంగా హర్ష సాయి గురించి తెలిసిన ఒక వ్యక్తి ఇవాళ మనతో పాటు ఉన్నారు. అందరికీ సుపరిచితులు. వారు కూడా నిజానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఐటీ రంగం నుంచి వచ్చినా కూడా ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ చేస్తూ వచ్చారు. ఆయనే యువ సామ్రాట్ అని ఒక టైటిల్ తెచ్చుకున్న రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్తే అండి. యా, సో మొత్తానికి అయితే మీరు యువ సామ్రాట్ ఎలా అయ్యారండి? అది నేను నాగార్జున డై హార్డ్ ఫ్యాన్. సో నాకు ఆ టైటిల్ బాగా నచ్చుతుంది, నాగార్జున కన్నా యువ అండ్ సామ్రాట్, ఎంపరర్ ఆఫ్ యూత్. సో చాలా బాగా అనిపించింది. అండ్ నా లక్కీ నెంబర్ 9 అనమాట. నా హాల్ టికెట్ నెంబర్ 2250135 వెన్ యూ, అండ్ మై నేమ్ ఇస్ రవి కిరణ్. వెన్ యూ సమ్ అప్ ది ఎవ్రీథింగ్ అది 9 వస్తుంది, కాబట్టి 999 అని పెట్టుకున్నాను. అది ఆ విధంగా. సో అయితే మొత్తానికి హర్ష సాయి అంటే ఎవరు అంటే, ఇప్పుడు రకరకాల అంటే జలక్ తిని అసలు ఒక దాని నుంచి కోలుకునే లోపు ఇంకెవరో కొత్త క్యారెక్టర్లు వచ్చేస్తారు. ఇది బిగ్ బాస్ హౌస్ కంటే కూడా చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది మొత్తం వ్యవహారం ఏం జరుగుతుందండి. సో యాక్చువల్గా మీకు మీకు ఇందాక ఒకటి వినిపించాను, ఒక విక్టిమ్ హర్ష సాయి ఎవరు అంటే ఒక టెక్స్ట్ బుక్ రాయచ్చు. చిన్నప్పుడు మనం చదువుతున్నట్టు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు, ఈ హర్ష సాయి అనే క్రిమినల్ పుట్టగానే పరిమళించాడు. వాళ్ళ ఫాదర్ చేయాల్సిన క్రైమ్స్ అన్నీ చేశాడు. వాళ్ళ ఫాదర్ ఒక కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడిపించే ఒక వడ్డీ వ్యాపారి వితౌట్ లైసెన్స్. అండ్ ఇది ప్రూవెన్, ఇది ప్రూవెన్ అకార్డింగ్ టు ద లా. నో, అంటిల్ ప్రూవెన్ నాట్ గిల్టీ అంటారేమో, కానీ వాళ్ళ ఆ విక్టిమ్స్ వాయిస్ విన్నప్పుడు మీకేమనిపించిందో నాకు తెలీదు. కానీ ఎంత మంది ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఎస్కోటలో ఎవరిని అడిగినా, హర్ష సాయి వాళ్ళ ఫాదర్ రాధాకృష్ణని అడిగినా, రాధాకృష్ణ గురించి ఎవరిని అడిగినా, అతను ఒక కరడు కట్టిన కాల్ మనీ సిండికేట్ ని ఓన్ చేసే అతను అని ఎవరన్నా చెప్తారు. సో ఏం చేసేవాడు ఎగ్జాక్ట్లీ అతను? అతను వడ్డీ వ్యాపారి. 10 రూపాయల వడ్డీకి, 15 రూపాయల వడ్డీకి, అవసరమైతే 20 రూపాయల వడ్డీకి కూడా, అంటే 20% వడ్డీకి కూడా ఈ అమ్మాయిలకే ఇస్తారు. ఏంటో ఇల్లు అమ్మాయిలకే ఇస్తారు, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తారు, వాళ్ళ చెక్కులు, వాళ్ళ మీద చెక్కులు బౌన్సులు వేస్తారు, మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, బలవంతంగా వేరే సోర్సెస్ చూపిస్తారు. పాపం వేరే సోర్సెస్ అంటే అది ఇన్స్టాల్మెంట్ లో ఈఎంఐ లాగా పే చేసే ఆప్షన్స్ కాదు. వేరే సోర్సెస్ అంటే ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరికి పంపించే. సో హర్ష సాయి ఫాదర్ రాధాకృష్ణ అనే ఆయన ఒక పింప్, వడ్డీ వ్యాపారి ముసుగులో ఉన్న ఒక పింప్. మీరు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేస్తున్నారు. నేను మీడియా ముఖంగా చెప్తున్నాను, హర్ష సాయి ఫాదర్ రాధాకృష్ణ యు ఆర్ ఎ పింప్. నువ్వు డబ్బులు సంపాదించాలంటే అడుక్కు తిను, అంతేగాని ఒక అమ్మాయిని వాడి దగ్గరికి వీడి దగ్గరికి పంపించే ఆప్షన్స్ ఇచ్చేవాడివి వాడు వన్నీ అసలు రాధాకృష్ణ గారు అని కూడా నాకు అనిపించట్లేదు. కానీ అంతటి ఒక పాజిటివ్ ఇమేజరీతో బయటకు వచ్చిన హర్ష సాయి సడన్ గా ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. సో అలాంటి అతనికి పుట్టిన ఈ హర్ష సాయి ఇనీషియల్గా ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ హై ఉండాలి అంటే హౌ టు సాటిస్ఫై ఉమెన్, హౌ టు బిల్డ్ ఎ గ్రేట్ బాడీ సో దట్ యునో ఉమెన్ వుడ్ గెట్ అట్రాక్టెడ్ టు యూ, ఇట్లాంటివి. అంటే అమ్మాయిలు ఎట్లా అట్రాక్ట్ అయిపోతారు, అబ్బాయిలు ఎలా తన బాడీ గ్రీక్ శిల్పంలాగా మలుచుకోవాలి అని ఇనీషియల్గా ఆ ప్రోటీన్ పౌడర్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డమైన ప్రోటీన్ బ్రాండ్స్ అవన్నీ రికమెండ్ చేసేవాడు అతని యూట్యూబ్ ఛానల్లో. అది గిట్టుబాటు రాలేదు అతనికి గిట్టుబాటు రాలేదో లేకపోతే దాంతో సరిపోలేదు. సో అప్పుడు ఇతను ఇనీషియల్గా స్టార్ట్ చేసిన స్కామ్ ఏంటి అంటే సూపర్ లైవ్ అని ఒకటి పెట్టేవాడు యూట్యూబ్లో. సూపర్ లైవ్ టిక్టాక్ వీడియోస్తో పాటు సూపర్ లైవ్ అని ఒకటి పెట్టి అందులో వాళ్ళ సబ్స్క్రైబర్స్కి 250 ఇస్తే, 250 పెట్టి లాటరీ నిర్వహించేవాడు, 250 పెట్టిస్తే 500 ఇస్తామని. సో అతనితో మాట్లాడదాము లేకపోతే అతని వాళ్ళకి ఎస్కోటలో సొంత ఇల్లు కూడా ఉండేది కాదు. వాళ్ళు కాసింకోట వాళ్ళు, వాళ్ళ మదర్ పేరు ఆదిలక్ష్మి, ఇంకా ఒక అక్క, వాళ్ళ మామయ్య పేరు
సరే, ఏదో వెంకట్రావు సుబ్బారావు, ఇట్ డజంట్ మ్యాటర్, చెప్పండి. సో వీళ్ళంతా అందరూ చేసేది వడ్డీ వ్యాపారే, శవాలను కూడా వదలకుండా. సో కమింగ్ బ్యాక్ టు ది హర్ష సార్ టాపిక్ అగైన్, సో ఇట్లా వీడియో సూపర్ లైవ్లో లాటరీలు నిర్వహించేవాడు. తర్వాత మెల్లిమెల్లిగా నాకు తెలిసి బీస్ట్ని ఇతను చూశాడు, చూసి థర్డ్ గ్రేడ్ కాపీ ఆఫ్ మిస్టర్ బీస్ట్. బట్ మిస్టర్ బీస్ట్ అనేవాడు ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు. వీడు మటుకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ మిస్టర్ బీస్ట్ని కాపీ కొట్టి దానికి ఒక ఇండియన్ టచ్ ఇచ్చాడు, తెలుగు టచ్ ఇచ్చాడు. అది కూడా థర్డ్ గ్రేడ్ తెలుగు టచ్. ఎట్లా అంటే, మేఘం వర్షిస్తోంది, ఇవాళ ఈ పిల్లవాడికి మనం ఇస్తున్నాము తను మర్చిపోలేని గిఫ్ట్ అని అంటాడు. ఇక్కడ ఒక సెలూన్కి వెళ్తాడు, ఏ ఎంట్రీగా తీస్తాడు, చిల్లర అంతా పోగేసి 10 రూపాయల నోట్ల కట్టలు. ఇనీషియల్గా 10 రూపాయలు వాడు స్టాండర్డ్, 10 రూపాయలు 20 రూపాయలు అట్లా 10,000 20,000ని. వెన్ తక్కువ డినామినేషన్స్లో అయితే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా. అవును, ఆయన ఈ ఎలక్ట్రానిక్ యుగంలో కూడా ఆ చిల్లర పైసలు అన్నీ జమ చేసి డబ్బులన్నీ తీసుకెళ్లి వాళ్ళ మీద కురిపించేసినట్టు. అందరికి ఎవరికి అర్థమయ్యేది కాదు ఎక్కడ నుంచి వస్తున్నాయి పైసలు. అంటే ఇప్పుడు ఒక 10,000 10 రూపాయల్లో ఎట్లుంటదండి, ఇన్ని కట్టలు అయితే అది తీసుకెళ్ళి ఇచ్చేటోడు, అవి తీసుకొని ఇచ్చేటోడు, పోనీ అక్కడితో అయిపోయింది. దాని మాటన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాడు. ఈ లింక్ చేస్తే నువ్వు కరోడ్పతి అవుతావు, ఈ లింక్ క్లిక్ చేసి పైసలు ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నావా, ఈ బ్యాటరీ నాకు ఇన్ని డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఈ బెట్టింగ్ యాప్స్ మీద క్లిక్ చేస్తే నువ్వు సాయం చేయొచ్చు, నువ్వు పెద్దవాడు అయిపోవచ్చు, నువ్వు హీరో అయిపోవచ్చు, నువ్వు ఇవన్నీ అయిపోవచ్చు అని అట్లా తన ఇనీషియల్గా స్కామ్ స్టార్ట్ చేశాడు. అది కూడా ఇనీషియల్. తర్వాత అతనే కొన్ని బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నాడు, అందులో దానివల్ల ఎంతో మంది యూత్ చనిపోతున్నారు, ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ ఈ గాడిద మటుకు సిగ్గు రావట్లేదు. ఇప్పుడు కొత్తగా రేపులు స్టార్ట్ చేయడం చేశాడు. సో నేను ఇనీషియల్గా ఒక 6 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ నుంచి నేను ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేస్తున్నానో, ఇతను ఒక మేడప్ ఇంటర్వ్యూతో వచ్చాడు అనమాట, ఒక ప్రీప్లాన్డ్ ఇంటర్వ్యూతో వచ్చి, నేను హర్ష సాయి అనేవాడు ఈ బెట్టింగ్ యాప్స్ కనుక ప్రమోట్ చేయకపోతే ఇంకో 5 ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని చేస్తారు అన్నాడు. ఇప్పుడు మీరు లేకపోతే ఇంకో ఛానల్ నెక్స్ట్ టైం, బాబు నువ్వు రేపు ఎందుకు చేసావు నాన్న అని అడిగారు, నేను చెప్తే ఇంకో 5 ఐదుగురు చేస్తాను అంటాడు. అంటే లాజికలీ అఫ్ కోర్స్ అలా మాట్లాడడం అనేది మూర్ఖంగానే ఉంది. ఆ మెస్మరైజింగ్ ఫ్యాక్ట్ ఉంటుంది దానికి, మళ్ళీ వాడే విక్టిమ్ అయినట్టు వెనకాల నుంచి టాడా టా అని మ్యూజికల్ పెట్టుకొని పెట్టే గొర్రెలు ఉన్నారు. హర్ష సాయిని కల్పిస్తా అని చేసే స్కామ్. ఇప్పుడు ఒక కమిషనర్ ఆఫీస్లో వెనకాల అందరికీ మాస్కులు పెట్టుకుని తీసుకెళ్ళగలిగాడు అంటే వాట్ ఈస్ హిస్ కేపబిలిటీ? ఐ టెల్ యూ అన్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. నిన్న మార్నింగ్ 8 o'clock కి AP 31 9999 నెంబర్, నా లక్కీ నెంబర్ కూడా 9, వాడి కార్ నెంబర్ కూడా 9 అయింది. సో ఆ ఫార్చునర్లో ఇక్కడ చిల్కల్గూడ మెట్టిగూడ దగ్గర ఆ కేసులో కో అక్యూజ్డ్ అయిన ఇమ్రాన్ని పిక్ చేసుకోవడానికి వచ్చి, అండ్ ఈ పైల్వాన్లు అందరూ హర్ష సాయితోని హర్ష సాయి క్రూతోని ఫోటోలు తీసుకుని సెల్ఫీలు తీసుకొని పెట్టారు. మనమందరము అబ్స్కాండింగ్ పోలీసులు 5 టీముల్లాగా వెళ్ళిపోయారు, 10 టీములు. హీఈస్ వెరీ మచ్ ఇన్ ద సిటీ, తప్పించుకు తిరుగుతున్నారు. మీకు ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను. నిన్న 11 o'clock కి ఇంకొక ఫేమస్ యూట్యూబర్ తనకి అగెయిన్స్గా, ఎందుకు రా ఆడపిల్లల్ని పూజించండి ప్రేమించండి అని వీడియో పెట్టినందుకు ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం అతనికి కాల్ చేసి 2 మినిట్స్ మాట్లాడటం జరిగింది. అండ్ అంటే ఇన్స్టాగ్రామ్ అంటే ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు కదా, కానీ లోకం దృష్టిలో అతను ఒక వాంటెడ్. అతను నేను ఇది కవర్ చేస్తున్నాను ఎందుకంటే తను పర్లేదు అంటే అర్థమైంది. మీరు చెప్పారు కాబట్టి మేము, మీరు అంత పబ్లిక్గా చెప్తున్నారు కాబట్టి మేము నమ్ముతున్నాం. ఈ వ్యక్తి వెరిఫైడ్ అకౌంట్ నుంచి ఇన్స్టాగ్రామ్ కాల్ చేశాడు ఎవరికి,
ఈ సదరు వ్యక్తి ఎవరైతే నెగిటివ్ వీడియో చేశాడో, ఎందుకు చేశాడు? ఆత్మన ఆత్మని ఆత్మని కాదు, అమ్మాయిలు అంటే ప్రేమించండి పూజించండి అంతేగాని ఇదేంట్రా రేపులు మాటలు ఏంట్రా అని ఇతను పెట్టాడు. పెట్టగానే వీడు ఫోన్ చేశాడు, ఎందుకు నా గురించి పెట్టావని, బెదిరించాడా లేకపోతే ఎట్లానా? మనకందరికి ఆబ్స్కాండింగ్ లో ఉన్నాడు అనుకున్న హర్ష సాయి వెరీ మచ్ సర్క్యులేషన్ లో బాగా యాక్టివ్ గా ఉన్నాడు. నిన్న పొద్దున్న ఇట్లా అని ఒక వీడియో పెట్టాడు, మా లాయర్ స్టేటస్ పెట్టాడు, మా లాయర్ వచ్చి మిమ్మల్ని అందరినీ దులిపేస్తాడు అని పెట్టాడు. వాళ్ళ లాయర్కి ఎంత సిగ్గు లేదంటే, పార్డన్ మై లాంగ్వేజ్, వాళ్ళ లాయర్కి ఎంత సిగ్గు లేదంటే ఆయన కూడా డైనమైట్స్ ఇస్తున్నాడు, ఆయన కూడా వార్నింగ్స్ ఇస్తున్నాడు. హర్ష సాయి ఎవరిని వదలడు అంటే వదలకుండా ఏం చేస్తాడు? కేసులు పెడతాడు, హర్షసాయి కేసులు పెడతాడు, దానికి రెడీగా ఉండండి అంటే నా మీద 3 కేసులు పెట్టావు, ఇంకో 30 పెట్టుకో పో, అంతేనా? కానీ ఈ మధ్య మీరు చాలా ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ లో మీరు పరుషంగా మాట్లాడారని చెప్పి, ప్రతి ఇట్లాంటి కాంటెక్స్ట్ లో నేను పరుషంగానే మాట్లాడుతానండి. నా ఎడ్యుకేషన్ లెవెల్ ఎక్కడి వరకు ఉంది అంటే, అవతల వాళ్ళు యూనో ఇఫ్ యూ ఆస్క్ మీ ఏ క్వశ్చన్ ఇన్ ఎ డిఫరెంట్ టోన్ ఐ విల్ హ్యావ్ టు ఆన్సర్ యూ ఇన్ ఎ డిఫరెంట్ టోన్. అంతేగాని నువ్వు హిందీలో కూడా ఒక సేయింగ్ ఉంది, సవాల్ జిస్ భాషా మే పూషా జాయేగా జవాబ్ ఉసీ భాషా మే దేనా చాహియే. ఠీక్ హై, అభీ సవాల్ కిస్నే కియా ఔర్ జవాబ్ కిస్నే దియా బోలి. సో సవాల్ ఉస్నే అదే అతను వాడు చేసిన డీడ్స్ ఏంటి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఒకటి, రెండోది అదే రేప్ చేసి వేయడం ఒకటి. రేప్ అన్నది ఇస్ ఇట్ ప్రూవెన్? ఇట్ ఇస్ నాట్, బట్ ఏ ఉమెన్ కేమ్ ఫార్వర్డ్ అండ్ గేవ్ ఏ కంప్లైంట్. రేప్ అలిగేషన్ ఉందని చెప్దాం, రేప్ అలిగేషన్ ఉందని చెప్దాం. రేప్ అలిగేషన్ ఉందండి, కానీ అతను 4 ఇయర్స్ నుంచి ఒక ఐటీ యాక్ట్ ని రేప్ చేస్తున్నాడు, ఒక స్టేట్ ఐటీ యాక్ట్ ని రేప్ చేస్తున్నాడు బై ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్. ఇస్ ఇట్ నాట్ క్లియర్? సి వెరీ క్లియర్ గా ఐటీ యాక్ట్ లో 5.69, 5.70 ఆల్ ది గేమింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్స్ అంటే ఇప్పుడు ఒక ఎవరో వెళ్ళి కేసు పెట్టేంత వరకు ఇది బయటకు, హర్ష సాయి నిన్నమంటే ఇన్ఫ్లుయెన్సర్ ఒక పాపులర్ గై, ఇప్పుడు వెళ్ళి కేసు పెట్టిన తర్వాత అతను అప్స్కాండింగ్ అని చెప్పి మన అంటే దట్స్ వాట్ ఇస్ బీయింగ్ టోల్డ్ కదా, 5 టీమ్స్ వెళ్ళారని చెప్పి ఈ మధ్యలో హర్ష సాయి కొన్ని ఆడియో రికార్డింగ్స్ బయట పెడుతున్నాడు. అదే ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను, మీరు ఇందాక కాల్ లో విన్నట్టే ఇది నీవు నేర్పిన విద్య కదా నీరజాక్ష అన్నట్టు వాళ్ళ అయ్య వీనికి నేర్పించండు, నాది పరుషంగానే ఉంటది అండి ఇట్లాంటి వాళ్ళ మీద. ఆల్టర్నేటివ్స్ ఇస్తాను, నువ్వు డబ్బులు కట్టలేకపోతుంటే. సో ఆయన మీరు కాల్లో విన్నట్టే ఆయన అలా ఇది అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతికేవాడే, ఈయన అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతికేవాడే, హర్ష సాయి కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది, ఆ అమ్మాయి ఏడుస్తుంది నన్ను ఎందుకు ప్రేమి ఈ ఆ అమ్మాయి. మళ్ళీ మీరు చూడండి, మీరు చాలా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఆ అమ్మాయి ఏమంటుంది, ఈ రిలేషన్కి ఒక నేమ్ ఇవ్వు నువ్వు. ఆ అమ్మాయి పెట్టిన అలిగేషన్స్ నాకు తెలిసినంత వరకు అలిగేషన్స్ అన్నీ అంటున్నాను, కూల్ డ్రింక్ లో మత్తు మంది వేసి రేప్ చేశాడు అని పెట్టింది. ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది ఈ రిలేషన్కి ఒక నేమ్ ఇవ్వు, ఈ రిలేషన్కి ఒక నేమ్ ఇవ్వు అంటుంది. అంటే ఒక ఒక ఉమెన్ లాగా, ఒక సీనియర్ జర్నలిస్ట్ లాగా, కాంట్ యూ కనెక్ట్ దోస్ టు డాట్స్? నో, వి కెన్ డెఫినెట్లీ కనెక్ట్ ఆల్ డాట్స్ అండి. సోషల్ స్కోప్ లో వి కెన్ డిస్కస్ ఎవ్రీథింగ్ అండ్ మీ చట్ట పరిధిలో మనకి కొన్ని ప్రూవ్ అయ్యాయని ఎందుకు అడుగుతున్నానంటే, చట్ట పరిధిలో మనకి కేసులు నమోదయ్యాయి ఇస్ ఇనఫ్ టు డిస్కస్ దిస్ టాపిక్. కేసులు నమోదైన మాట అయితే వాస్తవం, ఒక అమ్మాయి వెళ్ళి మాట్లాడింది తప్పకుండా. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసే ముందే నీకు ఎట్లా తెలుసు అమ్మాయి ప్రపోజ్ చేయబోతుందని? అంటే రికార్డింగ్ ఎట్లా చేస్తావని, నువ్వు ఎట్లా రికార్డింగ్ చేస్తావు, నీదంత క్రిమినల్ మెంటాలిటీ ఎలా అయ్యింది? రైట్, పోని ఆ టాపిక్ నీ గురించే అని తెలుసు. నువ్వు ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా అండి, నేను ఎవరితోనో అన్నను బెదిరించాను, అన్న నాకు కాల్ చేస్తున్నాడు, నేను కాల్ చేసినప్పుడు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను. అప్పుడు అసలు అందులో ఇతనికి అసలు ఏమన్నా ఆ రికార్డింగ్స్ లో ఇతను ఆ క్రిమినల్ ఇంటెన్షన్ లేకపోతే రికార్డే చేసేవాడు కాదు. అవును, అతను చేస్తున్న రికార్డింగ్ లో ఎక్కడన్నా అతను తప్పులు చెప్పుకుంటాడా?
ఏ నేను బాగా రేప్ చేశాను అని చెప్తాను రికార్డ్ చేసుకుంటాడా? చేయడు కదా. సో ఆబ్వియస్ గా అవేం ప్రూవ్. అతను జాగ్రత్త పడుతూ ప్రీ మెడిటేటెడ్ గా ఆ అమ్మాయిని కాల్ లో ఫిక్స్ చేసి రికార్డ్ చేశాడు అన్నది. ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు, ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా ఎంతో మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఆ ఎంతో మంది ఎవరెవరు మీరు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? మీరు చూసారు మీరు దానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది నా రిక్వెస్ట్ అండి, నాట్ మై డిమాండ్. మీరు వినిపించిన కాల్ రికార్డింగ్స్ విన్నాను, కానీ ఇక్కడ రవికిరణ్ గారు ఆఫ్ కోర్స్, బట్ యూ హావ్ టు షేర్ విత్ us మీరు ఎవరిని ఎలా వాళ్ళు ఎలా ట్రేస్ చేశారు. మీకు మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ ఇస్తాను, కానీ విక్టిమ్స్ బయటికి రావడానికి వాళ్ళు ఇంకా ప్రిపేర్ గా లేరు. దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. యాజ్ ఐ సెడ్, ఒక ఇంకా కొన్ని కొంతమంది విక్టిమ్స్ వస్తారు, వాళ్ళకి ధైర్యం రావాలి అంటే మీలాంటి వాళ్ళు ఇట్లాంటిది పోలీసులు సుమోటోగా కేసులు బుక్ చేసి విక్టిమ్స్కి ఆ ధైర్యం ఇస్తే హీ ఈజ్ క్లోజ్డ్.